రాష్ట్ర జేఏసి ఆదేశాల క్రమము మేము 25వ తారీఖు నుంచి నిర్వధిక సమయం లోపల పాల్గొనడం జరుగుతుంది అందు లోపల ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూత్న రీతి లోపల మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ రోజు మేము ఈ యొక్క మా యొక్క టెంట్ల కింద మా యొక్క టెంట్లను శుభ్రం చేయడము అలాగే రోడ్డును కూడా శుభ్రం చేయడము ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క రాష్ట్ర జేఏసీ మరి పిలుపు మేరకు మేము చెప్పడం జరిగింది అదే విధంగా మా యొక్క మూడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు డిమాండ్లను నెరవేర్చుకునేంత వరకు కూడా మేము ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తాము అదే విధంగా మా యొక్క సమ్మె ద్వారానే విఆర్ఓల సర్దుబాటును కూడా 35 శాఖలలో మరి సర్దుబాటు చేయడం జరిగింది మరి మా యొక్క సమ్మె ఫలితంగానే వారిని సర్దుబాటు చేయడం జరిగింది అదే విధంగా మేము ఈ యొక్క క్షేత్ర స్థాయి లోపల ప్రతి పనిని మేమే చేస్తున్నాము అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో మేమే వర్క్ చేస్తున్నాము అటెండర్లుగా పనిచేస్తున్నాము వాచ్మెన్ గా పనిచేస్తున్నాము డ్రైవర్ గా పనిచేస్తున్నాము ఇన్ఛార్జ్ విఆర్ఓ గా కూడా పనిచేస్తున్నాము అన్ని రకాలుగా పనులు మేము చేస్తున్నాము మరి మేము ఈ యొక్క సమ్మె చెప్పడం ద్వారా ఈ యొక్క అన్ని కార్యాలయాల్లో కూడా మరి యొక్క పర్మనెంట్ స్తంభించిపోయాయి కనీసం ఒక 10% కూడా పనులు జరగడం లేదు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ అవి కూడా సీఎం కేసీఆర్ సార్ గారు ఇచ్చినటువంటి డిమాండ్ మరి హామీలే వాటిని నెరవేర్చేంత వరకు కూడా ఈ యొక్క సమ్మె కొనసాగుతుందని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాము मन विजय मित्र डांस మా సగటు విఆర్ యొక్క బాధలు మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు సార్ మాకు సంఘీభావం తెలపడం కోసం అక్కడ మేము జలో కలెక్టరేట్ ముట్టిన సమయంలో కూడా మాకు సంఘీభావం తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నిరాధిక సమ్మె చేసినటువంటి సమయంలో కూడా మాకు 2017 సంవత్సరం లోపల నిండు మన ప్రగతి భవన్ లోపల మాకు ఈ యొక్క మూడు డిమాండ్లు నెరవేరుస్తాయని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినటువంటి సమయం లోపల ఈ యొక్క విఆర్ఓలందరూ కూడా ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇస్తామని చెప్పేసి 55 సంవత్సరాలు నిండినటువంటి
వారి యొక్క వారసులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అదే విధంగా ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థ రద్దు దాదాపు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క మా యొక్క సర్వీసులు కోల్పోతున్నాం సార్ కాబట్టి మా యొక్క మూడు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసము మేము 20 తారీఖు 21 తారీఖు 28 తారీఖు ఈ యొక్క కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది అదేవిధంగా 23 తారీఖు నాడు ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ను కూడా ముట్టడించడం జరిగింది సార్ మరి అదే విధంగా మాకు ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించక మేమేం చేసినామంటే 25వ తారీఖు నుంచి మేము నిరోధిక సమ్మెకు దిగడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందన రాలేదు కానీ మేము చేస్తున్నటువంటి ఒక నిరోధిక సమ్మెను దృష్టిలో పెట్టుకొని 22 నెలలుగా ఆలోచించినటువంటి ప్రభుత్వము విఆర్ఓలకు వెంటనే 121 జీవోను విడుదల చేసి 38 మరి మమ్ముల్ని మాత్రం పట్టించుకోవడం లేదు దయచేసి మీ తరపున మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి మరి మీ యొక్క గళాన్ని వాణిని వినిపిస్తూ మీ యొక్క రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారి గావచ్చు అదేవిధంగా ఢిల్లీలో మాకు పే స్కేల్ ఇచ్చేదాకా మాకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసేదాకా మేము ఈ సమ్మెని ఆపేది లేదని తెలియజేస్తున్నాం కంప్యూటర్ ఆపరేటర్లు మేమే డ్రైవర్ మేమే అయినా మేము బాధపడతలేం చేస్తాం వాళ్ళు ఏ పని చెప్పిన చేస్తాం మాకు ఉండాల పెళ్లిలైనా కుర్చీ లేచుడు మేమే మీ వ్యక్తి పార్టీ జాబ్ లేదని ఎందుకు సార్ మాకు విలువలేని ఇవి నాకు ఎందుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది విఆర్ఓలు ఉన్నాం సార్ అందులో 20,000 మంది వారసత్వ విఆర్ఓలు ఉన్నారు సార్ 3,000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలు ఉన్నారు సార్ ఇందులో 80 to 90% దళితులు ఉన్నారు సార్ అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలో 3,000 మందిలో 50% 1,500 మంది వరకు మహిళలు ఉన్నారు సార్ వాళ్ళకు ఇప్పటికీ మన ప్రసూతి సెలవులు లేవు సార్ మహిళలకు చాలా దారుణం బంగారు తెలంగాణ వచ్చినాక మొట్టమొదటగా ప్రధానంగా నష్టపోయింది ఎవరంటే తెలంగాణ తెచ్చుకొని విఆర్ఏలు ఏమని చెప్పారు సార్ సార్ మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆగస్టులో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే కాల నుంచి నేతి దళిత బంధు వరకు కేవలం ఆస్తి హక్కులకు సంబంధించే కాకుండా ఆస్తి హక్కుల రూపకల్పనతో పాటుగా గ్రామాలలో ఉత్పన్నమయ్యేటువంటి ఏ సమస్యను కానివ్వండి కాక ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేసేటటువంటి రెవెన్యూ వ్యవస్థ అందులో ఇంతవరకు ఏదైతుందో గతంలో వీళ్ళ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ ఉండే విఆర్ఓస్ విఆర్ఓస్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ రెవెన్యూ ఆఫీసర్స్ తొలగింపబడ్డ తదుపరి ఒక విధంగా వారి స్థానే విధులు నిర్వహిస్తున్నది వీళ్ళ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే గ్రామ సహాయకులని చెప్పక తప్పదని చెప్పాలి కళ్ళు చెవులు లాంటి వాళ్ళు ఈ గ్రామ సహాయకులని చెప్పాలి ప్రభుత్వం అమలు చేసేటువంటి ఒక ఏ కార్యక్రమం కానివ్వండి కాక అన్నింటికి మూలం ఏదైతే ఉందో వీళ్ళ గ్రామ స్థాయిలో గ్రామ సహాయకులు పనిచేస్తుంది అంతేకాకుండా గ్రామంలో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క ఏ సమస్య కానివ్వండి కాక ఒక ప్రమాదం సంభవిస్తుంది ఒక హత్య ఉన్మాదం హత్య సంఘటన జరుగుతుంది ఏది జరిగినగా ఏదైతుందో ఆ సంఘటన అంశం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబడేంత వరకు దాని పర్యవేక్షణ ఉండేటటువంటి వాళ్ళు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పండి ఇలా పంచనామా చేసేంత వరకు శవ పంచనామా చేసేంత వరకు ఆ శవానికి రక్షణ ఏదైతుందో ఆ కుటుంబ సభ్యులు ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ మా గ్రామ సహాయకులు మాత్రం ఏదైతుందో అక్కడ చిన్నప్పటి గమనిస్తున్నామా నేను చిన్నప్పటి వీళ్ళు గమనిస్తున్నా నేను పల్లెటూళ్ళలో గ్రామ స్థాయిలో పుట్టినటువంటి వాడిని కాబట్టి గ్రామ సహాయకులకు విధులు ఏ విధంగా ఉంటో నేను చెప్తున్నామని చెప్పండి అటువంటి గ్రామ సహాయకులు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఏదైతే ఉందో వారి వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా క్రమబద్ధీకరింపజేయబడే విధంగా ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు ఏదైతే ఉందో వీళ్ళు 23,000 గ్రామ సహాయకుల్లో కేవలం ప్రత్యక్షంగా నియామకం చేయబడిన వాళ్ళు 3,000 మంది మాత్రం ఉంటారు వీళ్ళు 20,000 మంది వారసత్వంగా
వీళ్ళ ఉద్యోగాల్లో కొనసాగుతున్నాం అంటే వారసత్వం ఎందుకు చెప్తున్నాను చెప్పంటే ఈ వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామ సహాయకులు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరూ 90% దళితులే చెప్పట 90% ఎక్కడైనా 10% బలహీన వర్గాలు ఉంటుండొచ్చు కాక 90% ఏదైతుందో దళితు నాకు తెలిసి ఉన్నత వర్గాలు విఆర్ఏలు ఏదైతుందో మా డైరెక్ట్ రిక్రూట్స్లో ఏదైతుందో కొంతమంది ఉండుంటారు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు కానీ 20,000 మందిలో మాత్రమే ఏదైతుందో ఉన్నత వర్గాలకు చెందినవారు ఎవరు ఉండరు అని చెప్పండి మరి అటువంటి ఏదైతుందో దళితులు 15 వర్గాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అన్నాడు విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా సకల జన సమ్మెలో ఏదైతుందో భాగస్వాములు అయినటువంటి వాళ్ళల్లో గ్రామ స్థాయి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ కూడా ఒక భాగమని చెప్పడం సంబంధించి చెప్పంటున్నారు బంగారు తెలంగాణ కాదయా బంగారు తెలంగాణ ఎవడి కొరకయా ఇప్పుడు పెట్టుబడిదారు వర్గాలు బంగారు తెలంగాణ అని చెప్పట్లేదు నిరుపేద వర్గాలు దళితులు 15 వర్గాలకి ఏం కావాలి సామాజిక తెలంగాణ కావాలని చెప్పంటున్నారు बाबा साहेब बीआर अंबेडकर गारु कलल गन्नटुवंटि ओक राज्यांग निबंधनलकु अनुगुणंगा निर्माणं चेपडबडेट ओक सामाजिक तेलंगाण कावाली अदे तेलंगाण राष्ट्रं एर्पडाली अनि चेप्पारु राष्ट्रं एर्पडि एन्नि संवत्सरालु गडुतुंदया ई एन्नि संवत्सराल कालंलो ए बाबा साहेब बीआर अंबेडकर गारु कन्नटुवंटि ओक कललु सामाजिक तेलंगाण निर्माणं अनेदि एमेरुकु इक्कडे जरिगिंदि ओक आलोचन चेयालि ग्राम स्थायिलो ग्राम सहायक विधु निर्वर्ति के प्रभु द्वारा अमल चेतल ग्रामीण उपाधि हामी पथको पर्यवेक्षक उ फील असीस्ट निर्दाक्षिण्य तोगे गुर्त अटील असीस्ट राष्ट्र उन्नत स्थाई न्यायस्थान आदेश अगुण मन शासन सब सामवेश वाली मल्ल विधुन पे ईदल गई फील असीस्ट नियामक जरूर विलेज रेवेन्यू असीस्ट क्रमपति संबंधी शास्त्र मंडल सभ्युको विलेज रेवेन्यू आफीसर व्यवस्था तोगी अंश विआरओ केवल आस्ति हक्ल परगण के संबंधी प्रभुत्पर विधु निर्वर्तने भाग में विआरओ प्रधानमंत्री विआरओ तोड मध्य संबंध रोड मध्य दयचे क्रमबद्धीकरण यानी प्रभुत्व उद्योग आने अनारो्य विधु निर्वर्तनते आयुक उद्योग सर्वीस इंका ई संवस आय स्थान आये कुट सभ्युक उद्योग अवकाश कल अवकाश मेडिकल इनवालिडेश मेडिकल इनवालिडेश कार्मिक हकन प्रभुत्व उद्योग प्रभुत्द्योग साधारण कार्मिक हकन सिंगर कॉलनीस विधि निर्वर्तने कार्मिक आये पदवी कल पद संवस आये स्थान एद आये कुटा अवकाश कल दी जाप्यक दी मुख्यमंत्री दी जाप्यक शास्त्र मंडल सामवचन आईना मतलब सैप्टर शास्त्र मंडल सामवचन शास्त्र मंडल सवेश मोटमोद अंशमेद विआर क्रमबद्धी सेप्टेंबर दाका आगक मुख्यमंत्री गारु यूरोपीय समस्य परिष्करिंचाली भावितुन्नारु ये परिस्थितुल्लो मुख्यमंत्री गारु सेप्टेंबर लोपु ई समस्य परिष्करिंचलेकपोयिनट्लयिते शासन मंडली समावेशाल्लो मा मोट्टमोदटि प्राधान्यत अंशं एदैतुंदो विआरएल कांग्रेस पार्टी प्रतिनिधि मनं चूस्तां चेप्पा अंते कादु भविष्यत्तुलो मी समस्य एमैना कानी ఇవ నేను తోడుగా ఉంటాను ఎందుకంటే నేను ఒక పల్లెటూరులో పుట్టుకొనే సమస్యలు తెలిసినోండి గ్రామంలో ఆ పాప సుందరి అంటే శ్రీగడిలో పట్టుకుంటే ఆడ అచ్చే ఉంటుంది చెప్పండి ఊళ్ళో పోలీసు పట్ల వచ్చిన వాడు అచ్చే ఉండాలి పట్టికలు వచ్చిన అట్లే ఉండాలి పట్టు వాళ్ళు వచ్చిన అట్లే ఉండాలి ఆమె సభ వచ్చిన అట్లే ఉండాలి ఎవరైనా అట్లే ఉండాలంటే అటువంటి వ్యాలయ వ్యవస్థను ఇంకా అట్టే చూడదలుచుకున్నారే ఈ బాలిస
సో ఇది కొనసాగాల ఈ బాలసత్వ తొలగించాలి తొలగించండి సో బాలసత్వం లభించిన బాలసత్వం ఏదైతుందో తొలగించాలని ఒకవైపు ఉద్యోగం చేస్తుంటే ఇలా మెరిట్ ఆధారితంగా నియమాలు చేపట్టే ఆడబిడ్డలు కూడా ఏదైతుందో ఇలా బాలికలుగా బతుకులు కొనసాగించాలని కొరికైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నది బతుకులని విముక్తి కావాలి ఈ బాలస బతుకులు విముక్తి కావాలి మన గావచ్చుడు క్రమబద్ధీక సాధింపబడాలి ఈ వ్యక్తి చాకరీ విముక్తి లభితపడాలి ఈ వ్యక్తి చాకరీ విముక్తి కొరకు ఈ న్యాయపరమైన హక్కుల సాధన కొరకు ఒక బాధ్యతగా పౌరుడిగా నా జీవిత చివరిలో మనము సదా ఎల్లవేళలా ఎమ్మెల్సీ జీవితం